మార్టిన్ లూథర్ కింగ్ రీమేక్ అంటే మీరు ఆల్రెడీ సినిమా మొత్తం చూశారు, మండేలా సినిమా మొత్తం చూశారు, డైరెక్టర్ మిమ్మల్ని యోగి బాబులా కావాలి అని ఎక్కడైనా అడిగారా, లేకపోతే లేదు మీరు ఇందాక చెప్పినట్టు పూర్తి నరసింహాచారినే దించేయండి అన్న? అది చూసి ఆ క్యారెక్టర్ ఒకటి పట్టుకోండి, మీరు అంతే యోగి బాబులాగా చేయకూడదు, నరసింహాచారి యాక్టింగ్ చేయాలని చెప్పింది. బట్ సినిమా చూసారు కదా, మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదా మీ మీద? అర్థం కాదుగా, ఓన్లీ యాక్టింగే అర్థమవుద్ది నీకు. తెలుగు సినిమా అయితే దాని ప్రభావం పడేది, తమిళ సినిమా అతను ఏం చెప్తుండో మనకు తెలియదు కాబట్టి అంతగా అదవ్వాలి. ఓకే, అది కాకపోవడం వల్ల బాగా కనెక్ట్ అయిపోయింది క్యారెక్టర్. యోగి బాబు మీకు తెలుసు అక్కడ తమిళనాడులో యోగి బాబు ఎలాగ కంపారిజన్స్ వస్తాయి అనుకుంటున్నారా? ఎలా తెలుగు ఇండస్ట్రీలో మనకి ఒక యాక్టర్ అంటే రియలిస్టిక్ యాక్టరు అంటే గ్రౌండ్ లెవెల్ కథలు చెప్పడానికి అక్కడ యోగి బాబు ఎలాగో ఇక్కడ సంపూర్ణేష్ బాబు వస్తాడని, లేకపోతే యాక్టింగ్ వైజ్ ఆయన యాక్టింగ్ ఇలా ఉంది ఇలా యాక్టింగ్, ఎందుకంటే ఇది రీమేక్ కాబట్టి అలా కంపారిజన్స్ అయితే పాజిటివ్ వేలో నెగిటివ్ వేలో వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళంతా బాగుందండి అన్నారు, కొత్తగా ఉంది సార్, బాగా చేశారు, బాగా అంటే ఆ ఎమోషన్లు అవన్నీ బాగా పండించారని చెప్పారు. అని నేను దానికి దీన్ని కంపేర్ చేయట్లేదు, కానీ ఇది మనం చేసిన దానికి తెలుగు నెగిటివిటీకి దగ్గరలో జస్ట్ అక్కడ నుంచి వాళ్ళు ఆ మూలకథ ఏదైతే ఉందో అదొకటి మాత్రమే తీసుకుని ఇక్కడ నెగిటివిటీ తగ్గట్టు ఇక్కడ చేశారు. టోటల్ యాస్టిజ్ అలాగే చేయలేదు. ఇప్పుడు దాంట్లో బార్బర్ క్యారెక్టర్ తనది, మన దాంట్లో చప్పులు కుట్టే క్యారెక్టర్. ఓకే, మీ పాత్ర మట్టుకు మీరు పర్ఫెక్ట్ చేశారు. అంటే ఈ సినిమాకి ఇంకో ప్లస్ ఏంటంటే మేడం, ప్రపంచంలోని అన్ని భాషలలో ఈ సినిమాని చేయొచ్చు, ఎందుకంటే ఒక ఓటు విలువని చెప్పేది కదా. అప్పుడు ప్రాబ్లం లేదు, ఇప్పుడు వేరే వేరే భాషలో వేరే వేరే వాళ్ళు చేసినా దీనికి ఒక బలమైన బలంగా ఉందన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటి, ప్రతి 5 సంవత్సరాల కోసం సినిమా చూడొచ్చు, ఎలక్షన్ల ముందు అవేర్నెస్ కోసమే సినిమా చూడొచ్చు. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు టెన్త్ వాళ్ళకి ఇంటర్, ఆ పిల్లలకు కూడా ఎప్పుడైనా రేపు ఇన్ ఫ్యూచర్లో ఇంకో 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో రేపు ఒకటి ఇది ఎక్కడ ఉన్న సినిమా, అరే ఇలాంటిది ఒక సినిమా ఉంది చూడుండి, అటు తమిళుల్లో ఆ సినిమా చూడొచ్చు, తమిళ్లో తెలుగులో మనం చూడొచ్చు, ఇంకా వేరే భాషల్లో అయితే వాళ్ళని చూడొచ్చు. అంటే ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తే ఒక సాంగ్ వస్తుంది, సంక్రాంతి వచ్చింది తుమ్మిద, ఫ్రెండ్షిప్ డే వస్తే నా హృదయకాలంలో ఒక డైలాగ్ తిరుగుతుంటుంది, నా స్నేహితుడు ఎవడు కడుపులోనూ ఒక కత్తితో పొడిస్తే నా స్నేహితుడు నా కడుపులో కత్తి దాచుకున్నాడు అని నమ్మడే, అది ప్రతి ఫ్రెండ్షిప్ డేకు అదవుతుంటుంది. బట్ ఈ సినిమా కూడా అలా ఉంటుంది అనేది నేను నమ్ముతా. ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చింది, ఇండస్ట్రీ వాతావరణం వంటపట్టిందా? ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉంటుంది అది తెలీదా, నా లైఫ్ నాది అంతేనా? అంతే, సినిమాలో ఉన్నారు కాబట్టి సపరేట్, అదే హీరోకి ఇచ్చే ఫెసిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఇస్తారండి వాళ్ళు ముందే ఇస్తారు. ఇప్పుడు నేను అన్నట్టుగా ఏదైనా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించడు, లంచ్ కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించడు, అవన్నీ ఆల్మోస్ట్ ఇస్తారు హీరో కాబట్టి. మరి ఇండస్ట్రీ మీరు పెట్టుకున్నది కాకుండా ఇండస్ట్రీ పెట్టే ట్యాగ్ బాబు అని, ఆ బాబు ట్యాగ్ కూడా ఇచ్చిందా? కావాలని పెట్టుకున్నాను ఫస్ట్ చెప్పాను, మీరు పెట్టుకున్నది కాకుండా, అదే అంటున్నా సంపూర్ణేష్ బాబు అని పేర్లలో పెట్టుకొని పిలిపించుకోవడం కాకుండా ఇండస్ట్రీ హీరోకి బాబు అనే ట్యాగ్ ఒకటి ఇస్తుంది. అని మరి నేను చాలా మంది వర్క్ చేసిన వాళ్ళందరూ బాబు గారు అంటున్నారా? లేదు లేదు, సంపు అంటారు లేదా సంపూర్ణేష్ గారు అంటారు నీట్గా, అంతేగాని బాబు అని అంటారు. అంటే నేను కూడా వద్దుసారే చేస్తా. ఎవరైనా పిలిచారా బాబు గారు నేను బాబు అని? ఎక్కడ బయట అంటే మన మీద బాగా ప్రేమ ఉన్న వాళ్ళు బాబుగారు అని బయట ఎక్కడికైనా ఈవెంట్కి వాటికి వెళ్ళినప్పుడు పిలుస్తారు, కానీ ఇక్కడైతే సంపూర్ణేష్ గారు అని పిలుస్తారు క్లియర్గా. ఇంకా సంపూ అంటే ఇంకా నా మనిషి అన్నంత ప్రేమగా పిలుస్తారు. ఇప్పుడు సక్సెస్ మనకి ఇండస్ట్రీలో కాన్ఫిడెన్స్ ఇస్తుంది, నేను నిలబడ్డాను, దీంతో ఇంకో ప్రాజెక్ట్ చేయొచ్చు. సక్సెస్తో పాటు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా. అంటే ఎలా అంటే, ఓకే అన్ని వచ్చేసాయి కదా మనకి, ఇంకేంటి ఎవరికి భయపడాలి, ఎవరికి మరి ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఆ చనువుతోటి ఎవరినైనా ఒక్క మాట ఎక్కువ మాట తూలి మాట్లాడడం కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించి పొగరు కనపరచడం కానీ? ఇప్పుడు మేడం అది అలా అయితే నాకు ఎప్పుడు జరగలేదు,
ఇంతవరకు అంటే ఈసారి నేను వర్క్ చేసిన డైరెక్టర్లతో కానీ ప్రొడ్యూసర్లతో కానీ ఆర్టిస్ట్తో మాత్రం ఇంతవరకు అది జరగలే. అమ్మ ఇంకా వాళ్ళు ఎవరన్నా అనుకుంటే దానికి నేను బాధ్యుని కాదు. అనుకున్నారు ఎవరైనా బయట వీడియో చెప్పమంటారు. మనం ఆ టైంలో షూట్లో ఉంటామో ఎక్కడ ఉంటామో తెలియదు, అది మర్చిపోతాం. వాళ్ళకి ఎప్పుడు చెప్పుకుంటాం అలా ఒకళ్ళు అయ్యాడు ఇప్పుడు మారిపోయిండ్రా ఇట్లా అనుకోవచ్చు. దానికి నేను కాదు, కానీ మీరు అన్నట్టుగా మాత్రం నాకు ఎవరితోటి అలాంటి మాట కానీ అలాంటి విభేదాలు కానీ రాలేదు ఇప్పుడు. అందరితో హాయిగా జరుగుతుంది. నైస్ గుడ్, అలాగే జరగాలి.